हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बायइनफो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్. ఇది బిఎస్సి జువాలజీ సెకండ్ సెమిస్టర్ లో చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి వినాలి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాం అంటే ఫ్లైట్ అనేది ఓన్లీ కేవలం బర్డ్స్ లో మాత్రమే ఉంటుంది. వెరీ రేర్ గా మనం కప్పలు వాటిలో చూస్తాం, అది కూడా లాంగ్ టైం అనేది ఉండదు. కాకపోతే విషయం ఏంటి అంటే అన్ని మాక్సిమం ఎనిమల్స్ ఇన్ ది బర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్లైట్ చేస్తున్నాయి, కాబట్టి ఇది చాలా పెక్యులర్ బర్డ్స్ కు సంబంధించిన క్వశ్చన్. మొత్తం ఎనిమల్ కింగ్డమ్స్ లో చూసుకుంటాయి. ఓకే, ఎనిమల్ కింగ్డమ్ లో ఉన్న ఫైలమ్స్ అన్నింటిలో బర్డ్స్ అనే క్లాస్ లో, ఏవ్స్ అనే క్లాస్ లో ఉన్న బర్డ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దానికోసం సంబంధించిన క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఓకే, ఫ్లైట్ అడాప్టేషన్. ఫ్లైట్ అంటే ఎగరడం. ఎగరడం కోసం పక్షులు ఏమి అడాప్ట్ చేసుకున్నాయి, ఏమి అనుకూలతలు చేర్చుకున్నాయి అనేది ఈ రోజు క్లాస్. అయితే ముఖ్యంగా చూడండి, ఫ్లైట్ అడాప్టేషన్స్ లో ఫ్లైట్ చేయడానికి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే మేజర్ థింగ్స్ ఎగరడానికి ఏమేమి ఉండాలి బేసిక్ గా ఒక కొద్దిగా చూడండి. బేసిక్ గా ఎగరాలి అంటే బాడీ వెయిట్ అనేది తక్కువగా ఉండాలి. ఏదైనా ఎగరాలి అంటే దాని యొక్క బాడీ వెయిట్ కొద్దిగా తక్కువగా ఉండాలి. అదే విధంగా ఎగిరేటప్పుడు స్ట్రాంగ్ మజిల్స్ ఉండాలి, ఎందుకంటే చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి దానికి స్ట్రాంగ్ మజిల్స్, స్ట్రాంగ్ ఎనర్జీ కూడా కావాలి. దాంతో పాటు ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఎగరడానికి అనుకూలంగా ఉండాలి. ఓకే, బాడీ వెయిట్ తక్కువ ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది ఎగిరే విధంగా అన్ని కూడా కరెక్ట్ గా ఫామ్ అయి ఉండాలి. సో ఇవి మేజర్ థింగ్స్. అదే విధంగా ఎయిర్ లో ఎగురుతున్నాయి కానీ ఎయిర్ నుండి వచ్చే ఫ్రిక్షన్ లేదంటే ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజర్ ని తట్టుకునే కెపాసిటీ వీటికి కలిగి ఉండాలి. అంటే దీంట్లో ఏవైతే ఆర్గాన్స్ గానీ, ఏవైతే టిష్యూస్ గానీ, ఏవైతే బోన్స్ గానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దేనికోసం ముఖ్యంగా అంటే ఎయిర్ ఫ్రిక్షన్ లేదంటే ప్రెజర్ ని తట్టుకోవడానికి, అదే విధంగా ఒక రూట్ నుంచి ఇంకో రూట్ కి వెళ్ళడానికి, సైజు మార్చుకోవడానికి, షేప్ రూట్ ను మార్చుకోవడానికి. ఇవి యాక్చువల్ మేజర్ కాజెస్. ఈ మేజర్ కాజెస్ ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇవి మేజర్ కాజ్, దానికి అనుగుణంగా బాడీ వెయిట్ అనేది చేంజ్ చేసుకుంటుంది, స్ట్రాంగ్ అనేది ఫామ్ అవుతుంది, తర్వాత దాని ఇంటర్నల్ సిస్టమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మొత్తం అడాప్టేషన్స్ అనేటివి రెండు డిఫరెంట్ కైండ్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఎక్స్టర్నల్, రెండోది వచ్చేసి అనటామికల్. ఎక్స్టర్నల్ అడాప్టేషన్స్ అండ్ అనటామికల్ అడాప్టేషన్స్ అని టూ డిఫరెంట్ కైండ్స్ గా డివైడ్ చేస్తారు. అయితే ఎక్స్టర్నల్ అనటామిక్ ఎక్స్టర్నల్ లో ఏమొస్తాయి, అనటామికల్ లో ఏం వస్తాయి ఫస్ట్ చూసి, తర్వాత ఎక్స్టర్నల్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, అనటామికల్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తాం. ఫస్ట్ చూడండి, ఎక్స్టర్నల్ లో ఏమొస్తున్నాయి అంటే దాంట్లో బాడీ షేప్ ని అది అడాప్ట్ చేసుకుని ఉంటుంది. ఓకే, తర్వాత కాంపాక్ట్ బాడీని ఫామ్ చేసుకుని ఉంటుంది. దాని తర్వాత ఫామ్ అయి ఉంటాయి. దాని తర్వాత వింగ్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి. తర్వాత ఫిఫ్త్, స్మాల్ టెయిల్ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది. సిక్స్త్, స్మాల్ టెయిల్ తర్వాత ఫ్లెక్సిబుల్ హెడ్ అనేది ఏర్పడి ఉంటుంది. తర్వాత ప్రించింగ్ అనే ఒక మెకానిజం ఉంది, ఆ మెకానిజం కూడా దీంట్లో ఏర్పడుతుంది. ఇవి యాక్చువల్ గా ఎక్స్టర్నల్ గా చూసినప్పుడు ఎగరడానికి పక్షులు చేసుకున్న డిఫరెంట్ అడాప్టేషన్స్. బాడీ షేప్ గానీ, కాంపాక్ట్ బాడీ గానీ, ఫెదర్స్ గానీ, వింగ్స్ గానీ, స్మాల్ టెయిల్ గానీ, హెడ్ గానీ, తర్వాత ప్రించింగ్ అనే ఒక మెకానిజాన్ని గానీ డెవలప్ చేసుకున్నది, అది అవుట్ సైడ్ మనకు కనబడుతుంటాయి ఇవన్నీ. అందుకోసం దీని ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ అడాప్టేషన్స్ అనేసి చెప్తారు. తర్వాత కమింగ్ టు ది ఇంటర్నల్ అనటామికల్ లోపల ఏమున్నాయంటే బేసిక్ గా చూడండి, ఎండోస్కెలటన్
చాలా చాలా ఇంపార్టెంట్. ఎండోస్కెలెటన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ గా ఉంటుంది. ఎండోస్కెలెటన్ అనేది డిఫరెంట్ గా ఫామ్ అయి ఉంటుంది. రెండోది ఏంటి అంటే దీని యొక్క రెస్పిరేషన్, మూడోది డైజెషన్, నాలుగోది ఎక్స్క్రీషన్, ఐదోది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఆరోది ఏంటంటే బ్రెయిన్ ఎక్స్క్రీషన్ డైజెషన్ రెస్పిరేషన్ వచ్చిన తర్వాత రీప్రొడక్షన్. ఇవన్నీ సిస్టమ్స్, ప్రతి సిస్టమ్ కూడా అది ఎగరడానికి అనుకూలంగా తయారైంది. ఎనిమిదవది ఏంటంటే వామ్ బ్లడ్ ఎనిమల్. ఇవన్నీ కూడా వామ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఇంకేమైనా మిస్ అయ్యంటే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఇవి ఇంటర్నల్ ఫీచర్స్. ఇంటర్నల్ ఫీచర్స్ అన్నింటినీ కలిపి అనాటామికల్ ఫీచర్స్ అనేసి చెప్తారు. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కాల్డ్ యాజ్ అనాటమీ. ఇక్కడ ఇంటర్నల్ ఫీచర్స్ చూస్తున్నాం కాబట్టి అనాటామికల్ చేంజెస్, అనాటామికల్ అడాప్టేషన్స్ అని చెప్తారు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బాడీ షేప్ ఇక్కడ నుంచి అన్నిటి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే ఓకే, ఒకసారి చూడండి, బాడీ షేప్ అనేది ఎగరడానికి ఏ విధంగా ఫామ్ అయింది. ఫస్ట్ బాడీ షేప్ లో ఒకసారి మనం చూస్తే, బాడీ షేప్ దీని యొక్క బాడీ షేప్ ఏ విధంగా ఉంటుందంటే బోర్డ్ షేప్ లో ఉంటుంది, లేదంటే స్పిండిల్ షేప్ అంటారు. బోట్ ఆర్ స్పిండిల్ షేప్ అంటే యాక్చువల్ గా ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. ఓకే, బేసిక్ గా మనందరూ తెలుసు బోట్ ఈ విధంగా ఉంటుంది, ఇస్ ఇట్ రైట్? కానీ ఇక్కడ దీని షేపు ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. అంటే యాంటీరియర్ పార్ట్ పోస్టీరియర్ పార్ట్ రెండు ఏవైతే ఉంటాయి, ఇది యాంటీరియర్ అంటారు, బాడీ యొక్క ముందు భాగం, బాడీ యొక్క వెనుక భాగం. ఓకే, యాంటీరియర్ పార్ట్ పోస్టీరియర్ పార్ట్ ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయంటే వెరీ షార్ప్ గా ఉంటాయి. మధ్య భాగంలో మీడియం ప్లేస్ ఏ విధంగా ఉంటుందంటే వైడ్ గా ఉంటుంది. మరి దీని వల్ల యూజ్ ఏంటంటే చూడండి, యాక్చువల్ గా ఎప్పుడైతే షార్ప్ గా ఉంటాయో దీనికి ఎదురుగా వస్తున్న గాలి ఏదైతే ఉంటుందో, గాలి యొక్క ప్రెజర్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఇది ఏం చేస్తుందంటే ఛేదిస్తుంది. ఛేదించడం అంటే ఏంటి అంటే దాన్ని చొచ్చుకొని పోయే విధంగా ఫామ్ అయింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాకెట్స్ కానీ విమానాలు కానీ ఏవైనా చూడండి, దానికి ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇట్లా షార్ప్ గా మొనదేలి ఉంటుంది. బికాస్ ఏంటంటే దీని యొక్క ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఫ్రిక్షన్ ఏదైతే ప్రెజర్ ఉంటుందో, ఎయిర్ యొక్క ప్రెజర్, ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఈ యొక్క మొత్తం బాడీ మీద ప్రెజర్ అనేది ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఈ విధంగా షార్ప్ గా ఉండడం వల్ల ఎయిర్ ఏం చేస్తుందంటే ఇటు సైడ్ తోస్తూ పోతుంటుంది. ఓకే, ఇది ఇలా పైకి పోవాలి అంటే దీనికి ఎదురుగా వచ్చే గాలిని ఇటు సైడ్ తోయడానికి ఈ యొక్క షేప్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా బర్డ్స్ లో కూడా ఇలాంటి షేప్ ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే బాడీ షేప్ అనేది బోర్డ్ షేప్ గా ఉండడం వల్ల దానికి ఎదురుగా వచ్చే గాలి దాన్ని యొక్క ప్రెజర్, దాని యొక్క ఫ్రిక్షన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు ది సెకండ్ వన్, దట్ ఈస్ అ కాంపాక్ట్ బాడీ. బాడీ కాంపాక్ట్ అయి ఉంటుంది. కాంపాక్ట్ బాడీ అంటే మొత్తం ఒక కాంపాక్ట్ లాగా ఒక అరేంజ్మెంట్ లో ఉంటుంది, పక్కాగా అరేంజ్మెంట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంపాక్ట్ బాడీ అంటాం. మరి ఏ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది అంటే, యాక్చువల్ గా ఏదైనా చిన్న బర్డ్ కనుక తీసుకున్నాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఓకే, ఈ బర్డ్ కనుక తీసుకున్నామంటే, ఇది జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇది అనుకోండి. ఈ బర్డ్ కనుక తీసుకుంటే ఇది డోర్సల్ అంటారు, ఇది వెంట్రల్ అంటారు, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఓకే, ఇప్పుడు డోర్సల్ రీజియన్ ఎప్పుడు కూడా కాంపాక్ట్ సిస్టమ్ లోపల ఎట్లా ఉంటుంది అంటే స్ట్రాంగ్ గా ఉన్న వర్టిబ్రా ఉంటుంది. ఇదేంటి వర్టిబ్రా అంటే వెన్నెముక. మనకు ఉన్నట్లే దీనికి స్ట్రాంగ్ గా ఉన్న వర్టిబ్రా అనేది అరేంజ్ అయి ఉంటుంది. దాంతో పాటు ఇది ఎక్కడుంది, డోర్సల్ రీజియన్ లో, దాని యొక్క వీపు భాగంలో ఉంది. వీపు భాగానికి పై భాగంలో థొరాక్స్ రీజియన్ అంటారు, ఇది థొరాక్స్ రీజియన్. ఈ థొరాక్స్ రీజియన్ లోపల ఏముంటాయంటే వింగ్స్ ఉంటాయి. థొరాక్స్ రీజియన్ లో వింగ్స్ ఉండడం, అదే విధంగా థొరాక్స్ రీజియన్ కి వింగ్స్ కి అటాచ్ అవుతూ ఏముంటాయంటే మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ గురించి మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తాను. మజిల్స్ ఉంటాయి, అదే విధంగా దాని యొక్క
బాడీ కి వింగ్స్ ఎక్కడైతే థొరాక్స్ రీజన్ లో అంటే దిస్ ఏరియా ఇస్ కాల్డ్ అస్ థొరాక్స్ రీజన్ మనకి ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ లో ఈ చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతుల ప్లేస్ లో ఏమొచ్చి ఉంటాయి అంటే వింగ్స్ వచ్చి ఉంటాయి వింగ్స్ కి అదే విధంగా వింగ్స్ థొరాక్స్ రీజన్ అప్పర్ పొజిషన్ లో ఉంటాయి దీనికి అదే విధంగా కింద కొంత బాడీ ఈ విధంగా బాడీ ఉంటుంది ఇట్ సైడ్ వింగ్స్ ఉంటాయి బాడీ కింది భాగంలో అంటే థొరాక్స్ లో కింది భాగంలో వింగ్స్ కింది భాగంలో ఏముంటుంది అంటే లంగ్స్ అనేటివి కనబడతాయి లంగ్స్ అనేటివి వెయిట్ లెస్ చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే లంగ్స్ అనే టిష్యూ లోపల ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటుంది కాబట్టి లంగ్స్ లో ఎయిర్ ఉండడం వల్ల ఈ యొక్క రెక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దాని కింది భాగం ఏ విధంగా ఉంటుంది అంటే వెయిట్ లెస్ గా ఉంటుంది అదే విధంగా దాని యొక్క ఇంకా నెక్స్ట్ వచ్చే కొద్దీ ఇక్కడంతా డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడంతా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంత వెయిట్ అనేది కాజ్ చేస్తుంది అంటే దీని వల్ల ఏంటి అంటే ఎప్పుడైతే డిఫరెంట్ కైండ్స్ అంటే డిఫరెంట్ రీజన్స్ వెయిట్ వెయిట్ లెస్ ఈ విధంగా కన్వర్ట్ అయిందో మొత్తం దాని యొక్క గ్రావిటీ అనేది సెంటర్ గా ఉండదు ఎప్పుడైతే ఒక గ్రావిటీ ఏదైనా ఒక వస్తువు యొక్క గ్రావిటీ సెంటర్ గా ఉంటుందో అప్పుడు అది ఎగరలేదు అట్ ద సేమ్ టైం ఇంత తొందరగా గ్రావిటేషనల్ ఫోర్స్ కు అట్రాక్ట్ అవుతుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కు అట్రాక్ట్ అవ్వకుండా అప్పర్ పార్ట్ లో డిఫరెంట్ గా ఫ్రంట్ పార్ట్ లో డిఫరెంట్ గా లోవర్ పార్ట్ లో డిఫరెంట్ గా వెయిట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా ఎగరగలుగుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా కొంత క్రియేట్ అవుతుంది సో ఇది కాంపాక్ట్ బాడీ తర్వాత ఈ మజిల్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి లెస్ వెయిట్ ఉంది తర్వాత దీని బాడీ మీద ఫెదర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి ఈ ఫెదర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే బాడీ అనేది ఫుల్ గా కాంపాక్ట్ అయి ఉంటుంది సో ఇది ఒక 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది ప్రతి దానికి కూడా 3-4 పాయింట్స్ అంటే అక్కడ 7 ఉన్నాయి ఇక్కడ 8 or 9 ఉంటాయి 7, 9 ఒక 16 అవుతాయి 16 × 4 అట్లా వేసుకున్నామంటే మనకు 3 పేజెస్ లెస్ కాన్సెప్ట్ వస్తుంది 10 మార్క్స్ కి 10 out of ఈజీగా వచ్చే ఛాయిస్ ఉంది కాకపోతే ఈ హెడ్డింగ్స్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది సో ఇది కాంపాక్ట్ బాడీ తర్వాత కమింగ్ టు ది ఫెదర్స్ ఇంకా మనకు అందరికి తెలుసు బర్డ్స్ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఫెదర్స్ వెరీ స్పెషల్ ఫీచర్ బర్డ్స్ బర్డ్స్ యొక్క పైభాగం ఉన్న ఈకలు అంటారు తెలుగులో ఈ ఈకలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పెషల్ ఫీచర్ గా కనబడతాయి అయితే బర్డ్స్ యొక్క ఎండ్ పార్ట్ లో మనకు ఇక్కడ ఈకలు కనబడతాయి దాని యొక్క రెక్కలు కూడా మనకి ఏం కనబడతాయి అంటే ఈకలు కనబడతాయి దాని బాడీ మొత్తం సర్ఫేస్ లో కూడా ఏముంటాయంటే ఫెదర్స్ అనేటివి ఆక్యుపెన్సీ అయి ఉంటాయి అయితే ఇక్కడ ఎండ్ పార్ట్ లో ఉండే ఫెదర్స్ మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి దాని యొక్క టెయిల్ లో ఉండే ఫెదర్స్ తర్వాత రెక్కల్లో ఉండే ఫెదర్స్ వింగ్స్ లో ఉండే ఫెదర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి బాడీ సర్ఫేస్ మీద ఉన్న ఫెదర్స్ అన్ని కూడా చిన్న చిన్నగా ఉంటాయి మళ్ళీ ఫెదర్స్ గురించి స్పెషల్ టాపిక్ ఉంటుంది దానిలో ఎన్ని రకాల ఫెదర్స్ ఉన్నాయి కౌంటర్ ఫెదర్స్ అని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి ఆ కైండ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ విషయం ఏంటి అంటే ఫెదర్స్ అనేది బాడీ సర్ఫేస్ మొత్తం ఏం చేస్తాయంటే ఆక్యుపై చేస్తాయి డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫెదర్స్ ఓకే మరి దాని వల్ల యూజ్ ఏంటి అది ఏ విధంగా మన ఫ్లైట్ చేయడానికి అవసరం వస్తుంది ఇప్పుడు యాక్చువల్ గా చూడండి ఈ ఫెదర్స్ అనేవి వింగ్స్ లో ఉంటాయి వింగ్స్ లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఫెదర్స్ వింగ్స్ లో ఉండడం వల్ల వింగ్స్ ఎప్పుడైతే విచ్చుకుంటాయో అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఎయిర్ ని పక్కకు తోస్తూ ఉంటుంది ఇవి ఫెదర్ చేసే పని అదే విధంగా లాస్ట్ లో ఉన్న ఈ టెయిల్ లో ఉన్న ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ షేప్స్ విచ్చుకోవడం వల్ల ఏంటంటే అక్కడున్న ఎయిర్ ని అట్లా తోస్తూ ఉంటుంది అలా తోయడం వల్ల అది ముందుకు పోవడం గాని లేదు అంటే కొంత డిఫరెంట్ మోషన్ ఇవ్వడం గానీ జరుగుతుంది ఓకే మొబిలిటీ రావడం జరుగుతుంది ఇది ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటి అంటే యాక్చువల్లీ బర్డ్స్ అనేటివి వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ ఇక్కడ రాస్తున్నాను వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ కి దానిలో ఉన్న హీట్ బయటికి పోకుండా ఏం చేస్తుందంటే ఫెదర్స్ అన్ని ఒక ఏంటంటే ఒక దుప్పటి లాగా కాపాడుతూ ఉంటుంది ఒక జర్కిన్ లాగా మొత్తం బాడీ సర్ఫేస్ కాపాడుతుంది ఎందుకు ఎప్పుడు యాక్చువల్ గా వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ కి దాని యొక్క హీట్ లాస్ అవుతుంది అంటే చూడండి బేసిక్ గా లాస్ అవ్వదు కానీ హై ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నప్పుడు అంటే పర్వతాల కన్నా పై భాగంలో వెళ్తున్నప్పుడు చాలా కూల్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ అప్పుడు ఏం చేస్తాయంటే దీని బాడీ టెంపరేచర్ స్లో గా తగ్గడం స్టార్ట్ అవుతుంది అప్పుడు అలా తగ్గకుండా ఉండేందుకు ఫెదర్స్ అన్ని కూడా బాడీని మొత్తాన్ని కవర్ చేసి ఉన్నాయి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత కమింగ్ టు ది వింగ్స్ ఫెదర్స్ తర్వాత వింగ్స్ ఇక మనకు తెలుసు వింగ్స్ ఇంత ముందు చెప్పినాడు వింగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే థొరాక్స్ రీజన్ లో అప్పర్ డోర్సల్ సైడ్ న అటువైపు ఒక వింగ్ ఇటువైపు ఒక వింగ్ అనేది రెండు ఏర్పడి ఉన్నాయి వింగ్స్ అనేటివి దేని ద్వారా ఏర్పడి ఉన్నాయంటే మన యొక్క ఫోర్ లింబ్స్
ఫోర్ లిమ్స్ అంటే ఫోర్ లిమ్స్ హిండ్ లిమ్స్ అని రెండు లిమ్స్ ఉంటాయి. ఫోర్ లిమ్స్ అంటే చేతులు, హిండ్ లిమ్స్ అంటే కాళ్ళు మనకైతే. మరి దీంట్లో ఫోర్ లిమ్స్ అనేటివి బేసిక్ గా పక్షుల తర్వాత మమ్మల్స్ వస్తాం. మమ్మల్స్ అంటే మనం. ఫోర్ లిమ్స్ అనేటివి దీంట్లో ఏ విధంగా ఉన్నాయంటే పింగ్స్ గా కన్వర్ట్ అయినాయి. మన యొక్క హ్యాండ్ లో ఏ విధంగా అయితే బోన్స్ ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ అయి ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ బోన్ స్ట్రక్చర్ అనేది ఈ ఫోర్ లింబ్ లో ఉంటుంది. బట్ ఏంటి అంటే ఈ ఫోర్ లింబ్ కు అటాచ్ అవుతూ ఫెదర్స్ అనేటివి క్రియేట్ అయినాయి. ఫెదర్స్ ఏం చేస్తాయంటే మోషన్ చేయడానికి, ఫెదర్స్ యాక్చువల్ గా ఫ్లైట్ చేయడానికి మేజర్ ఏజెంట్ గా వర్క్ అవుతాయి. అయితే ఈ ఫెదర్స్ ఉన్న వింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే చూడండి, దీని యొక్క ఫెదర్స్ వింగ్స్ పై భాగం లోపల బేసిక్ గా మనం చూసామంటే ఇట్లా కనపడుతుంటాయి. దాని రెక్కలు ఈ విధంగా కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి అప్పర్ పార్ట్ తర్వాత లోవర్ పార్ట్ యాక్చువల్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. పై సైన్ ఏంటంటే కాన్ కేవ్ల కాన్వెక్స్ గా ఉంటుంది, లోపల్ సైడ్ కాన్ కేవ్ గా ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటాయి యాక్చువల్ గా చూడడానికి కనబడతాయి. పై భాగంలో కాన్ వెక్స్, కింద వచ్చేసేసి కాన్ కేవ్. పై భాగంలో కాన్వెక్స్ ఉన్నప్పుడు ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది, ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కాన్ కేవ్ ఉందో అక్కడ ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ రీజన్స్ రెండు కూడా ఫ్లైట్ లో హెల్ప్ చేస్తాయి. ఎట్లా అంటే చూడండి, ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఒక్కసారిగా పైకి రెక్కలు తీసేసేసి లో ప్రెషర్ ఉన్న సైడ్ తీసేసి ఒక్కసారికి ఎయిర్ ప్రెషర్ ని కిందికి దోస్తే ఏమవుతుందంటే బాడీ పైకి లేస్తుంది. ఓకే, ఇప్పుడు బాడీ పైకి లేయాలి అంటే ఈ యొక్క హై ప్రెషర్ ఉన్న ఈ రీజన్ ని గట్టిగా కిందికి దోయడం వల్ల బాడీ అనేది పైకి లేస్తూ ఉంటుంది. అదే విధంగా దీని సైడ్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కూడా ఏంటి అంటే ఎయిర్ వచ్చేసి తగలడం వల్ల ఈ స్ట్రాంగ్ గా ఉన్న రీజన్ నుండి ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే అట్లా పైకి వెళ్తుంది, ఇలా తగిలి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొండలు ఏవైనా ఉన్నాయనుకోండి, గాలి ఇట్లా వచ్చేసేసి కొండల్ని ఢీ కొట్టేసేసి మళ్ళీ పైకి వెళ్ళేసి అట్లా పోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వింగ్స్. తర్వాత స్మాల్ టెయిల్ అనేది దీనిలో కనబడుతుంది. ఇక చూడండి స్మాల్ టెయిల్ యాక్చువల్ గా విషయం ఏంటంటే వీటన్నిటికీ కూడా చాలా స్మాల్ టెయిల్ ఉంటుంది. ఇంత నార్మల్ గా చిన్నగా ఇట్లా కనబడుతుంటది, యాక్చువల్లీ ఇంతే ఉంటుంది టెయిల్. యాక్చువల్లీ చాలా స్మాల్ టెయిల్, బట్ దీని యొక్క ఫెదర్స్ మనం చూసామంటే చాలా పెద్దవిగా ఉంటాయి. దాని యొక్క టెయిల్ సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఎక్కువగా ఫెదర్స్ అనేటివి దీని యొక్క టెయిల్ కి అటాచ్ అయి ఉంటాయి. స్మాల్ టెయిల్ ఉండడం కూడా ఏంటి అంటే దీని యొక్క పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఫెదర్స్ స్మాల్ టెయిల్ కి అటాచ్ అవ్వడం వల్ల ఈ విప్పుకోవడం, అంటే ఇప్పుడు పొరుగు విప్పుతుంది అంటాం చూడండి, అంటే ఒక నార్మల్ ఉన్న ఫెదర్స్ ఇట్లా విప్పుకోవడం వల్ల ఏంటి అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాయి. నార్మల్ గా ఇట్లా ఉన్న టెయిల్ ఏమవుతుంది, నార్మల్ ఇట్లా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏరియా, ఆ ఏరియాని మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే ఏరియాను ఆక్యుపై చేస్తుందో ఆ ఏరియాలో ఉన్న ఎయిర్ అనేది ఏం చేస్తుంది, ఆ ఏరియా నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏంటి అంటే ఈ యొక్క టెయిల్ యూజ్ చేసేసి ఇది ముందుకు పోవాలా లేదంటే వెనక్కి పోవాలా లేదంటే సైడ్కి పోవాలా ఓకే అనేది, ఇది ఏంటంటే ఒక నావిగేషన్ లాగా అంటే పోయే రూట్ ను డిసైడ్ చేస్తుంది. అంటే టెయిల్ ఇప్పుడు ఇట్లా టెయిల్ ఉందనుకోండి, ఇట్లా మలిచింది అనుకోండి, బాడీ మొత్తం ఇక్కడ మలుతుంది, ఇక్కడ మలిచింది అంటే బాడీ మొత్తం ఇటు పోతుంది. అంటే టెయిల్ కి బాడీకి కొంత ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతుంది. అందుకోసమే టెయిల్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క రూట్ ని చేంజ్ చేసే విధంగా, రూట్ ఎక్కడ పోవాలి అనే దాన్ని డిసైడ్ చేసేది ఏంటి, టెయిల్ అనేది. ఓకే, ఇది లాంగ్ టెయిల్ షార్ట్ టెయిల్ బట్ లాంగ్ ఫెదర్స్, క్లియరా. తర్వాత హెడ్, ఇక్కడ చూడండి హెడ్ రీజన్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ హెడ్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ హెడ్ యాక్చువల్ గా మనం ఎప్పుడైనా చూస్తే యాక్చువల్ గా పక్షులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఏదైనా ఒక పక్షి చూసామంటే ఇట్లా ఉంది అంటే దాని యొక్క మెడ ఇట్లా పైకి ఉంటుంది. కానీ ఎగిరేటప్పుడు ఇదే పక్షి యొక్క మెడ ఇట్లా స్ట్రేట్ గా వెళ్తుంది మనం అబ్జర్వ్ చేస్తే. ఇస్ ఇట్ రైట్? అంటే ఇట్లా స్ట్రేట్ ఈ విధంగా ఉన్న మెడ అనేది దీనికి, ఇప్పుడు చూడండి ఈ సర్ఫేస్ ఏరియాకు మొత్తం ఆపోజిట్ గా నడుస్తూ ఉన్నప్పుడు
చాలా ఏరియా ఏమవుతుందంటే ఎయిర్ వచ్చేసి తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇది పోతూ ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇంత సర్ఫేస్ ఏరియా నుండి వచ్చే ఎయిర్ ని ఇది తోసుకుంటూ పోవాలి. ఇది కష్టం. కానీ ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల, దీంట్లో ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల హెడ్ ని ఇది ఏం చేస్తుందంటే స్ట్రైట్ గా పెట్టడం వల్ల, ఇంతకుముందు చెప్పినట్టు రాకెట్ ఎట్లయితే పోతుందో రాకెట్ రూపంలో ఇది ఏమవుతుందంటే దాని యొక్క బీక్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. బీక్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది, ఆ బీక్ ముందుకు పెడుతుంది. అది పెట్టడం వల్ల ఇది రాకెట్ రూపంలో ముందుకు చొచ్చుకొని గాల్లో చొచ్చుకొని ముందుకు పోయే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల ఇది గాల్లో చొచ్చుకొని పోవడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేసి. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ హెడ్ అనేది 180 డిగ్రీస్ తిరుగుతుంది. దీని యొక్క హెడ్ 180 డిగ్రీస్ బెండ్ చేయగలుగుతుంది. ఈ విధంగా 180 డిగ్రీస్ బెండ్ చేయడం వల్ల ఏంటి అంటే, నార్మల్ గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా పోయేది, ఇక్కడ మార్చింది అనుకోండి, దీని యొక్క హెడ్ యొక్క షేప్ ఎట్లా పోయేది, ఎట్లా మారిస్తే బాడీ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఇట్లా పోతుంది. అంటే దీని పోయే రూట్ ఇట్లా మారాలి అంటే హెడ్ ని మార్చడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క రూట్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే రూట్ చేంజ్ చేసుకోవాలన్నా హెడ్ అవసరం, రూట్ చేంజ్ చేసుకోవాలన్నా టెయిల్ అవసరం. హెడ్ టెయిల్ రెండు ఏం చేస్తాయంటే ఒక పక్షి పోయే రూట్ ని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇది రూట్ కు సంబంధించిన విషయం. హెడ్ ఫ్లెక్సిబుల్ గా ఉండడం వల్ల దానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ప్రించింగ్. ఈ ప్రించింగ్ అనే చూడండి, పక్షులు ఎగురుతూ ఎగురుతూ సడన్ గా వెళ్ళేసేసి ఒక చెట్టు మీద వాలుతాయి. అదే హ్యూమన్ బీయింగ్స్ ఒక బిల్డింగ్ ని దూకేస్తారనుకోండి, మనకు కాళ్ళు వేరే దాన్ని పట్టుకోవడానికి గానీ అలాంటి ఏం ఫ్లెక్సిబిలిటీ మనకి ఏమి ఉండదు. కాబట్టి మనం సడన్ గా పడిపోవడం, డెత్ అవడం జరుగుతుంది. కానీ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కొమ్మకు గాని ఏదైనా ఒక దానికి గాని ఇవి ఏం చేస్తున్నాయంటే ప్రించింగ్ చేస్తున్నాయి. అంటే ఏంటి, ఒక పక్షి మొత్తం వచ్చేసేసి ఒక చెట్టు కొమ్మ మీద ఈజీగా వాలగలుగుతుంది. వాలుతున్నప్పుడు ఈ యొక్క హిండ్ లిమ్స్ అంటారు వీటిని, హిండ్ లిమ్స్ అంటే కాళ్ళు. ఈ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి టోస్ ఉంటాయి, ఏళ్ళు, ఆ టోస్ కు నేల్స్ ఉంటాయి. ఎప్పుడైతే హిండ్ లిమ్స్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఇట్లా అటాచ్ అయిందంటే ఇమీడియట్ గా దాని యొక్క హిండ్ లిమ్స్ ఒక్కసారిగా మూసుకొని పోతాయి. ఇలా మూసుకొని పోవడం వల్ల ఆ పక్షి అనేది అక్కడ నుంచి కింద పడకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లైట్ అడాప్టేషన్. ఎగురుతూ ఉంటే పక్షి అనేది ఒకసారి ఒక చెట్టును కానీ దేని మీద వాలాలి అంటే దాన్ని పట్టుకునడానికి ఏమి హెల్ప్ చేస్తున్నాయి, దాని యొక్క హిండ్ లిమ్స్ హెల్ప్ చేస్తున్నాయి బై ది ప్రాసెస్ ఆఫ్ ప్రించింగ్ మెకానిజం. ప్రించింగ్ మెకానిజం అంటే ఏంటి, దాని యొక్క హిండ్ లిమ్స్ కున్న టోస్ అనేటివి ఒక చెట్టుకి ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోవడాన్ని ఏమంటారంటే ప్రించింగ్ మెకానిజం అంటారు. ఇవి యాక్చువల్ గా ఏంటి, ఫ్లైట్ అడాప్టేషన్స్ లో ఎక్స్టర్నల్ ఫీచర్స్. సో లెట్ అస్ సీ ద అనటామికల్ చేంజెస్, అనటామికల్ ఫ్లైట్ అడాప్టేషన్. దాంట్లో ఫస్ట్ ఎండోస్కెలెటన్ కొద్దిగా ఇంపార్టెంట్, ఎండోస్కెలెటన్ గురించి కొంత డీటెయిల్ గా ఉంటుంది, కొద్దిగా హార్డ్ కూడా, గుర్తుపెట్టుకోవడానికి కొద్ది కష్టం. అయితే చూడండి సింపుల్ గా చెప్తాను, మనకు కావాల్సినంత వరకు ఎండోస్కెలెటన్ ఒక లెసన్ ఒక క్లాస్ గా చెప్పొచ్చు, బట్ మనకు కావాల్సిన పాయింట్స్ మాత్రం ఇక్కడ చెప్తాను. ఎండోస్కెలెటన్ ఒకసారి చూస్తే, దీంట్లో ఎండోస్కెలెటన్ అనేది బోన్స్, బోన్స్ అనేవి ఎండోస్కెలెటన్ ని ఫామ్ చేస్తుంటాయి. ఈ బోన్స్ లోపల ఎయిర్ సాక్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బోన్స్ లోపల ఏంటి, ఎయిర్ సాక్స్ ఉంటాయి. బోన్స్ లోపల బోన్ మ్యారో ఉండదు. బోన్ మ్యారో అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఎందుకు బోన్స్ లోపల ఎయిర్ సాక్స్ ఉన్నాయి, బోన్స్ లోపల బోన్ మ్యారో ఆబ్సెంట్ అయి ఉంటుందంటే, రెడ్యూస్ ది బాడీ వెయిట్ ని రెడ్యూస్ చేయడానికి బోన్ మ్యారో అనేది ఉండదు. అదేవిధంగా ఎయిర్ సాక్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. ఎయిర్ సాక్స్ లో ఎయిర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది చాలా వెయిట్ లెస్. అదేవిధంగా బోన్స్ లో బోన్ మ్యారో ఉండడం వల్ల బోన్స్ కూడా వెయిట్ లెస్ గా కనబడతాయి. సో ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అయితే కమింగ్ టు ది హెడ్ గురించి వస్తే, హెడ్ లోపల దీని యొక్క క్రేనియం ఏదైతే ఉంటుందో, క్రేనియం చాలా పలుచగా ఉంటుంది, చాలా థిన్ గా ఉంటుంది. దాని యొక్క క్రేనియం అంటే పుర్రె చాలా థిన్గా పలుచగా ఉంటుంది. ఓకే, దాని యొక్క థిన్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఇట్లా ఉంది అంటే, ఇది బీక్ అనుకోండి, దీని యొక్క ఇక్కడ నుంచి ఈ రీజన్ మొత్తం చాలా థిన్గా ఉంటుంది. కానీ లాస్ట్ లో ఈ పార్ట్ వచ్చేసి స్పాంజీ రూపంలో ఉంటుంది. ఈ స్పాంజీ రూపంలో ఉండడం, థిన్గా ఉండడం ఏంటి అంటే బాడీ వెయిట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే, తర్వాత రెండో విషయం ఏంటి అంటే దాని యొక్క వర్టిబ్రా చూడండి. దాని యొక్క వర్టిబ్రా చూస్తే, బేసిక్ గా హ్యూమన్ వర్టిబ్రా ఒకసారి చూడండి. హ్యూమన్ వర్టిబ్రా అంటే దాని యొక్క వెన్నెముక అంటారు. వెన్నెముక లోపల కొంత రీజన్స్ ఉంటాయి, దీనిలో సర్వికల్ రీజన్ అంటారు ఫస్ట్,
థొరాక్స్ రీజియన్ అంటారు, థొరాక్స్ రీజియన్ తర్వాత లుంబార్ రీజియన్ అంటారు, తర్వాత సాక్రల్ కొకైల్ అనేసి ఈ డిఫరెంట్ కైండ్స్ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే దీనిలో సర్వికల్ రీజియన్ లోపల 5 బోన్స్ అనేసి, థొరాక్స్ లో 7 అనేసి, లుంబార్ థొరాక్స్ లో 12, ఇవి సర్వికల్ 7, లుంబార్ 5, సాక్రల్ 5, తర్వాత ఇది 1. ఈ విధంగా డిఫరెంట్ బోన్స్ ఏర్పడి ఉంటాయి. బోన్స్ అన్ని కలిపేసేసి 7 బోన్స్ కలిసి సర్వికల్ రీజియన్, థొరాక్స్ రీజియన్ వచ్చేసి 12 బోన్స్, ఇట్లా అన్ని బోన్స్ అని ఏర్పడారు. కాకపోతే దీంట్లో వర్టిబ్రా లోపల థొరాక్స్ లుంబార్ సాక్రల్ అన్ని బోన్స్ కలిసి ఒకే బోన్ గా ఫామ్ అయి ఉంటుంది. ఎందుకు ఒకే బోన్ గా ఫామ్ అవడం వల్ల ఏంటి అంటే రిజిడిటీ వస్తుంది దానికి, స్ట్రాంగ్నెస్, రిజిడిటీ, రిజిడిటీ లేదంటే స్ట్రాంగ్నెస్ అనేది కనబడుతుంది. ఈ స్ట్రాంగ్నెస్ ఎందుకు ఉండాలి అంటే ఆ ఎగురుతూ ఉన్నప్పుడు ఆ ప్రెజర్ అంటే గాలి కలిగజేసి ఎయిర్ కలిగజేసే ప్రెజర్ ని తట్టుకోవాలంటే దాని యొక్క బాడీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే దీనిలో బోన్స్ అనేటివి ఎయిర్ తో ఫిల్ అయినాయి, వెయిట్ లెస్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయిన అటాచ్ అయిన బోన్స్ అనేటివి కనబడుతున్నాయి. ఇది వర్టిబ్రాకు సంబంధించిన ఈ అడాప్టేషన్. ఈ అడాప్టేషన్ ఎయిర్ కి దాని యొక్క ప్రెజర్ తట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. లేదు మనలాగా ఉన్నాయనుకోండి ఏమవుతుంది, బెండ్ అవుతూ ఉంటుంది ఆర్గనిజం. ఎప్పుడు పడితే ఎక్కువ ప్రెజర్ వచ్చిన దగ్గర బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అవ్వకుండా ఏంటంటే ఈ యొక్క వర్టిబ్రా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే దాని యొక్క చూడండి థొరాక్స్ రీజియన్ లోపల అగైన్ ఇది థొరాక్స్ రీజియన్ అంటారు, ఈ రీజియన్ ని మొత్తం థొరాక్స్ అంటారు. ఇప్పుడు కింద బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ గురించి నేను చెప్పిన, మరి ఫ్రంట్ పార్ట్ లో ఈ మధ్యలో మనకు ఒక బోన్ ఉంటుంది, పెద్ద బోన్, స్టెర్నమ్ అంటారు దాన్ని. ఈ స్టెర్నమ్ కూడా ఏంటి అంటే ఈ యొక్క బర్డ్స్ లోపల చాలా ఎల్లార్జ్ అయి ఉంటుంది. స్టెర్నమ్ అనేది యాక్చువల్గా ఇక్కడ సైడ్ కొన్ని బోన్స్, ఇక్కడ సైడ్ కొన్ని బోన్స్ రెండు కలిసిపోయి మధ్యలో ఒక రిడ్జ్ ఏర్పడి ఉంటుంది, దాన్ని హిల్ అంటారు. రిడ్జ్ ఏర్పడి ఉంటుంది, ఈ రిడ్జ్ ఏర్పడి ఉంటుంది. ఈ రిడ్జ్ ఏర్పడేసేసి ఏం చేస్తుంది అంటే బోన్, మనకి యాక్చువల్గా ఏంటంటే రిబ్స్ ఉంటాయి, దీనికి కూడా రిబ్స్ ఉంటాయి, ఇట్ సైడ్ అంతా రిబ్స్ ఉంటాయి. కాబట్టి స్టెర్నమ్ మనకు చిన్నగా ఉంటుంది. దీని స్టెర్నమ్ మొత్తం మన యొక్క చెస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ చెస్ట్ రీజియన్ మొత్తం కూడా ఆక్యుపై చేసి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్ ప్రెజర్ ని తట్టుకోవడానికి, స్ట్రాంగ్ గా దాని యొక్క లంగ్స్ ని, దాని యొక్క సిస్టమ్ ని కాపాడడానికి ఈ విధమైన అడాప్టేషన్స్ అనేవి చేస్తుంటాయి. నెక్స్ట్ చూడండి, తర్వాత ఎండోస్కెలెటన్ తర్వాత ఇంకా రెండోది ఏంటంటే మజిల్స్ వస్తాయి చూడండి. యాక్చువల్గా ఒక బర్డ్ అనేది ఈ విధంగా ఉందనుకున్నాం, ముఖ్యంగా మజిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మజిల్స్ లో వింగ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వింగ్ అనేది ఇట్లా అటాచ్ అయ్యాం, రఫ్ డయాగ్రామ్, వింగ్ ఈ విధంగా అటాచ్ అయింది ఈ బాడీకి. ఈ వింగ్ ఎక్కడ అటాచ్ అయింది, థొరాక్స్ రీజియన్ లో. ఈ రీజియన్ మొత్తాన్ని థొరాక్స్ రీజియన్ అంటాం. థొరాక్స్ రీజియన్ కి అటాచ్ అయిన తర్వాత థొరాక్స్ కింది భాగంలో ఏముంటాయి, రిబ్స్ తర్వాత స్టెర్నమ్ ఉంటుంది. అయితే రిబ్స్ కు స్టెర్నమ్ కి అటాచ్ అవుతే దీనిలో రెండు రకాల మజిల్స్ ఉంటాయి. దానిలో ఒకటి వచ్చేసేసి స్మాల్ పెక్టోరిస్ అంటారు. తర్వాత లార్జ్ మజిల్స్ కూడా కొన్ని అటాచ్ అంటాయి, దాన్ని లార్జ్ పెక్టోరిస్, లేదంటే మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్. అంటే ఇక్కడ ఏంటంటే వింగ్ కి మజిల్స్, స్ట్రాంగ్ మజిల్స్, ఫ్లైట్ మజిల్స్ అంటారు వీటిల్లు. ఓకే, మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్ రెండు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఫ్లైట్ మజిల్స్ అంటారు. ఈ ఫ్లైట్ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ గా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఉన్న మజిల్స్ మేజర్ గా ఫ్లైట్ అడాప్టేషన్స్ లో వన్ ఆఫ్ ది మేజర్ ఏజెంట్. అయితే విషయం ఏంటంటే దీంట్లో ఉన్న ఫైబర్స్, అంటే యాక్చువల్ మజిల్ అనేది మజిల్ ఫైబర్స్ తో ఏర్పడి ఉంటుంది. ఆ ఫైబర్స్ అనేటివి స్ట్రైటెడ్ గా ఉంటాయి, స్ట్రైటెడ్ ఫైబర్స్ అనేటివి కనబడతాయి, అదే విధంగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ యొక్క వింగ్ లో ఉండే ఈ మేజర్ పెక్టోరిస్ తర్వాత మైనర్ పెక్టోరిస్ 1/6 ఆఫ్ బర్డ్ మజిల్ గా ఉంటుంది. బర్డ్ మజిల్స్ లో 1/6 అంటే 6 పార్ట్స్ బాడీ మొత్తం మజిల్ తో ఫామ్ అయితే దానిలో 1 పార్ట్ అనేది ఈ యొక్క పెక్టోరిస్ మేజర్, లేదంటే మేజర్ పెక్టోరిస్, మైనర్ పెక్టోరిస్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. కాబట్టి స్ట్రాంగ్ మజిల్స్ ఉన్నాయి. తర్వాత ఇదే స్ట్రాంగ్ మజిల్స్ దేనికి అటాచ్ అయినాయి అంటే వింగ్ బోన్స్ కి. వింగ్స్ బోన్, వింగ్ బోన్స్ నథింగ్ బట్ ఎండో స్కెలటన్ కి అటాచ్ అయినాయి. స్ట్రాంగ్ మజిల్స్ ఎండో స్కెలటన్ కి అటాచ్ అయినాయి. ఎండో స్కెలటన్ ముఖ్యంగా వింగ్ అంటే ఏంటి అంటే ఫోర్ లింగ్,
ఈ ఫోర్ లింబ్ కు అటాచ్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే వింగ్స్ కి బోన్స్ వింగ్ లో ఉండే బోన్స్ కు మజిల్స్ అటాచ్ అయినాయో వింగ్ అనేది కాన్స్టెంట్ గా ఫ్లైట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దీనికి కావాల్సిన సపోర్ట్ మొత్తం మజిల్స్ ఇస్తాయి సో మజిల్స్ ఉండడం అనేది మేజర్ ఇంపార్టెంట్ ఫ్లైట్ అడాప్టేషన్ అది గుర్తుపెట్టుకోవాలి సో తర్వాత కమింగ్ టు ది రెస్పిరేషన్ కొద్దిగా ఈ రెస్పిరేషన్ డైజెషన్ ఎక్స్క్రెషన్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఒక మేజర్ కాన్సెప్ట్ ఒకటి చూడండి యాక్చువల్ గా బర్డ్స్ హై ఫ్లైట్ చేస్తున్నాయి బర్డ్స్ హై ఫ్లైట్ ఎక్కువగా ఎగురుతూ ఉన్నాయి ఎక్కువగా ఎగురుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ అవసరం చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఒకటి అర్థం ఏంటంటే దీనిలో రెండు మూడు అర్థం అయిపోతాయి ఫ్లైట్ అడాప్టేషన్ చేస్తున్నప్పుడు హై ఎనర్జీ అవసరం అవుతుంది హై ఎనర్జీ అవసరం వస్తుందంటే హై ఆక్సిజన్ అవసరం హై ఎనర్జీ కావాలంటే హై ఆక్సిజన్ అవసరం హై ఆక్సిజన్ దేని వల్ల వస్తుందంటే రెస్పిరేషన్ వల్ల వస్తుంది దట్స్ సో సింపుల్ ఇప్పుడు ఎనర్జీ ఏర్పడాలి అంటే ఏం ఉండాలి డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలి ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ ర్యాపిడ్ గా ఉన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ర్యాపిడ్ స్ట్రాంగ్ గా ఉండి ఈ డైజెషన్ అనేది స్పీడ్ గా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ ఫుడ్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది ఎక్కువ ఫుడ్ తీసుకున్నది ఎక్కువ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువ ఫుడ్ నుండి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ రావాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ దేని వల్ల వస్తుంది రెస్పిరేషన్ వల్ల వస్తుంది ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ ఎనర్జీ ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ అనేది బ్లడ్ లో ఫ్లో అవుతూ ఉండాలి బ్లడ్ లో ఫ్లో అవుతున్న ఈ బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై కావాలి ఈ డిఫరెంట్ పార్ట్స్ కి సప్లై కావాలి అంటే బ్లడ్ ఫ్లో ఏమంటున్నాం మనం సర్క్యులేషన్ అంటున్నాం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి ఎనర్జీ కావాలంటే డైజెషన్ కావాలి ఎనర్జీ కావాలంటే ఆక్సిజన్ కావాలి ఎనర్జీ సప్లై కావాలంటే సర్క్యులేషన్ కావాలి ఈ మూడు కాన్సెప్ట్స్ కనుక అర్థమైతే దిస్ అ వెరీ సింపుల్ మరి ఎనర్జీ ఏంటి ఫుడ్ తీసుకున్నాం మన ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది చూడండి మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ సిస్టమ్ లోకి పోతుంది డైజెషన్ సిస్టమ్ లోపల డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోకి పోతుంది దీనిలో కూడా స్మాల్ ఇంటెస్టైన్ లోకి పోయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ చేస్తుంది అబ్జార్బ్ చేసిన ఫుడ్ మెటీరియల్ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ లో కలుస్తాయి ఈ బ్లడ్ లో కలిసిన ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అనుకుంటే బ్లడ్ లో కలిసింది గ్లూకోజ్ అనుకుంటే గ్లూకోజ్ లో గ్లైకాలసిస్ జరిగి గ్లైకాలసిస్ నుండి టీసీఏ సైకిల్ కెళ్ళి టీసీఏ సైకిల్ నుండి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగితే ఏటీపీ ఏర్పడుతుంది ఈ ఏటీపీని ఎనర్జీ అంటారు అంటే ఏంటి ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ దట్ షుడ్ బి కన్వర్ట్ అయింటుంది ఏటీపీ ఈ ఏటీపీ ఇస్ ఎనర్జీ ఇక్కడ ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునేది మజిల్స్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునేది మజిల్స్ ఈ మజిల్స్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని ఇవి ఎగురుతున్నాయి సింపుల్ ఇప్పుడు ఓవరాల్ ఈ కాన్సెప్ట్ తీసుకునేసి ఇక్కడ ఏంటి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది చూడండి రెస్పిరేషన్ చూస్తే ఈ యొక్క బర్డ్స్ ఎగరాలి అంటే హై ఆక్సిజన్ లెవెల్స్ కావాలి రెస్పిరేషన్ లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ సప్లై జరుగుతుంది జనరల్ గా అందరికి తెలిసిందే లంగ్స్ ఏం చేస్తాయి ఆక్సిజన్ సప్లై చేస్తాయి కాకపోతే ఈ యొక్క బర్డ్స్ యొక్క రెస్పిరేషన్ లో ఏముంటాయంటే లంగ్స్ ఉంటాయి లంగ్స్ తో పాటు ఏముంటాయంటే ఈ యొక్క ఎయిర్ సాక్స్ ఉంటాయి 9 ఎయిర్ సాక్స్ ఉంటాయి ఇంకా దీనిపైన ఒకటి ఉంటుంది మళ్ళీ ఎయిర్ సాక్స్ గురించి సెపరేట్ గా వస్తుంది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి రెండు లంగ్స్ అనుకుంటే ఇక్కడ 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 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 చూపించినాను దీనిపైన ఒకటి ఉంటుంది మళ్ళీ సైడ్ కు 2 ఉంటాయి మొత్తం 9 అవుతాయి 9 ఎయిర్ సాక్స్ అనేటివి ఉంటాయి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ సాక్స్ బేసిక్ గా మనకు తెలుసు లంగ్స్ అనేటివి ఏం పని చేస్తాయి ఆక్సిజన్ ని తీసుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నప్పుడు లంగ్ అనేది ఎంప్టీ ఉంటుంది ఆక్సిజన్ లేకుండా ఉంటుంది ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తున్నామో ఆక్సిజన్ లోపలికి పోతుంది అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లో ఉండదు ఇస్ ఇట్ రైట్ ఇప్పుడు విషయం ఏంటి అంటే ఆ లంగ్స్ లోపల కొంత టైం ఆక్సిజన్ కొంత టైం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది మనకైతే కానీ ఈ యొక్క బర్డ్స్ యొక్క లంగ్స్ లో ఆల్వేస్ లంగ్స్ ఫిల్డ్ విత్ ది ఆక్సిజన్ ఆల్వేస్ లంగ్స్ ఫిల్డ్ విత్ ది ఆక్సిజన్ ఎట్లాగో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ చేసింది అనుకోండి గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ దీనిలో ఫుల్ గా వచ్చేస్తుంది గాలి తీసుకున్న ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లంగ్స్ యొక్క ఎయిర్ సాక్స్ లో కూడా పోతూ ఉంటుంది లంగ్ యొక్క ఎయిర్ సాక్స్ లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ లంగ్స్ ఏం చేయాలి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించాలి ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తున్నప్పుడు ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఉండకుండా కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ సాక్స్ లో ఉన్న ఎయిర్ ఏమవుతుందంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత బయటికి పోతుంటే అంత ఆక్సిజన్ దీనికి వస్తుంది
ఎంత కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంటే అంత ఆక్సిజన్ దీనికి వస్తుంది. మనకి అట్లా కాదు, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పోయేంత వరకు మనం బ్రీత్ అవుట్ లోనే ఉంటాం, బ్రీత్ ఇన్ చేయం. కానీ ఇక్కడ కూడా ఇదేంటి, బ్రీత్ అవుట్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎయిర్ సాక్స్ లో ఉన్న ఆక్సిజన్ అనేది దీనికి వస్తుంది, రావడం వల్ల యూజ్ ఏంటి, కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై లంగ్స్ కు ఉండడం వల్ల లంగ్స్ లోపల వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, అంటే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ లోకి ఆక్సిజన్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకునేసేసి ఈ గ్లైకాలసిస్ గ్లూకోజ్ ఎనర్జీని ఫుడ్ ద్వారా తీసుకుంటే అది వచ్చింది కదా, ఆక్సిజన్ యూజ్ చేసుకునేసి గ్లైకాలసిస్ పీసీ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగేసేసి ఏటీపీ ఏర్పడుతుంది, ఈ ఏటీపీలో ఏర్పడిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది, టిష్యూలో రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది మేజర్ కాన్సెప్ట్, అంటే ఇక్కడ ఒకే ఒక పాయింట్, రెస్పిరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు లంగ్స్ యొక్క సర్ఫేస్ మొత్తం ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఆక్సిజన్ తో ఫిల్ అయి ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ ఎందుకు సప్లై చేస్తుంది అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి, ఫ్లై జరుగుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కావాలి అంటే ఎక్కువ ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఇప్పుడు కమింగ్ టు ది రెస్పిరేషన్ తర్వాత డైజెషన్, దీంట్లో ఉన్న అడాప్టేషన్స్ ఏంటంటే స్పెసిఫిక్ బర్డ్స్ స్పెసిఫిక్ ఫుడ్ ను తీసుకుంటాయి. ఓకే, ఎక్కువ లార్జ్ ఫుడ్ తీసుకోవు, గ్రెయిన్స్ తీసుకుంటాయి, తక్కువగా ఉన్న అన్డైజెస్టెడ్ ఫుడ్ తక్కువగా ఉన్న వాటిని మాత్రమే తీసుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకోండి నార్మల్ ఫైబర్ అది ఇది చెత్త చెదారం తీసుకుంటాం, మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ చాలా ఎక్కువ ఫామ్ అవుతుంది. కానీ ఇవేం చేస్తాయంటే కంప్లీట్ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ నే తీసుకుంటాం, పాయింట్ వన్. ఓకే, డైజెస్ట్ అయిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది, దాంట్లో ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకుంటాయి. ఆ ఎక్కువ ఎనర్జీ ఎందుకు అవసరం అంటే ఎక్కువ ఫ్లై జరగాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం. తర్వాత విషయం ఏంటంటే మన బాడీ లోపల డైజెస్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టోర్ అవ్వడానికి ఒక ప్లేస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ రెక్టమ్. ఆ రెక్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే బేసిక్ గా చూడండి, లార్జ్ ఇంటెస్టైన్ ఈ విధంగా ఉన్న తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఇక్కడికి వచ్చేసేసి రఫ్ డయాగ్రామ్ తీస్తున్నాను, ఇక్కడ స్టోర్ అవుతుంది, స్టోర్ అయిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ అస్ రెక్టమ్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ ఇది, దాని కింద రెక్టమ్ ఉంటుంది, రెక్టమ్ తర్వాత యానస్ ఉంటుంది. ఈ యొక్క రెక్టమ్ ప్లేస్ లోపల ఫుడ్ అన్డైజెస్ట్ ఫుడ్ అనేది ఏమవుతుంది, స్టోర్ అయి ఉంటుంది మన బాడీ లోపల. కానీ ఈ యొక్క బర్డ్స్ లోపల రెక్టమ్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, రెడ్యూస్ అయి ఉంటుంది. రెక్టమ్ ఈజ్ రెడ్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెక్టమ్ రెడ్యూస్ అవడం వల్ల ఏంటి అంటే దాన్ని డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది, ఆ తక్కువ ఉన్న ఫుడ్ ఎప్పటికప్పుడు బయటికి పోతూనే ఉంటుంది. ఏంటి యూస్? ఇప్పుడు ఫుడ్ అనేది ఫ్లై జరుగుతున్నప్పుడు డైజెస్ట్ అయిపోయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ యొక్క దాని యొక్క రెక్టంలో స్టోర్ అవుతూ ఉంటే దాని యొక్క బాడీ సైజ్ అంటే దాని యొక్క బాడీ వెయిట్ పెరుగుతుంది, బాడీ వెయిట్ పెరిగితే ఎగరలేదు. అందుకోసం బాడీ వెయిట్ తగ్గించడానికి రెక్టమ్ అనేది రెడ్యూస్ చేయబడింది, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చాలా స్పీడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, మనకు కొద్ది స్లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కానీ ఎక్కువ స్పీడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. ఎక్కువ ఎనర్జీ కావాలంటే తీసుకున్న ఫుడ్ ఎక్కువగా త్వరగా డైజెస్ట్ అవ్వాలి, డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి ఏమొస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటు ది ఏటీపీ, సారీ న్యూట్రియన్స్ కన్వర్టెడ్ ఇంటు ది ఏటీపీ, ఏటీపీ అనేది ఎనర్జీ, ఇది కన్వర్ట్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి, ఇది ఒకదానికి ఒకటే లింక్. తర్వాత కమింగ్ టు ది ఎక్స్క్రీషన్, నెక్స్ట్ ఎక్స్క్రీషన్ గానే మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్, ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ అంటే యూరిన్, ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ అస్ వేస్ట్ కాల్డ్ అస్ ఎక్స్క్రీషన్ అంటారు. ఈ ఎక్స్క్రీషన్ లోపల దీంట్లో ఎలిమినేట్ అయ్యే మాయిటీ ఏంటి అంటే యూరిక్ యాసిడ్. ఎందుకు యూరిక్ యాసిడ్ నే ఫామ్ చేస్తుంది అంటే యూరిక్ యాసిడ్ ఇస్ లెస్ టాక్సిక్, లెస్ టాక్సిక్ కాబట్టి లెస్ వాటర్ కావాలి దీనికి. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి మన బాడీలో ఏర్పడే యూరియా కానీ, ఫిషెస్ లో ఏర్పడే అమోనియా కానీ, దీనిలో ఏర్పడే యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా బాడీకి హార్మ్ఫుల్నెస్ ఉంటాయి. అందుకోసమే మనం యూరియాను డైరెక్ట్ గా పెల్లెట్స్ రూపంలో బయటికి పంపించాం. యూరియాని బయటికి పంపించాలంటే దానికి కొంత వాటర్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే, 90% వాటర్ ఉంటుంది, 92% 96% వాటర్ ఉంటుంది యూరిన్ లోపల, దాంట్లో కొంత పార్ట్ ఏముంటుందంటే యూరియా ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ ఏంటి అంటే ఏదైతే హెవీ టాక్సిక్ ఉంది అది బాడీకి హార్మ్ చేస్తుందో దానికి ఎక్కువ వాటర్ కావాలి. అమోనియా ఇస్ మోర్ టాక్సిక్ దాన్ ది యూరిక్ అండ్ యూరియా. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా తక్కువ టాక్సిసిటీ ఉన్న యూరిక్ యాసిడ్ ని ఇది ఎక్స్క్రీట్ గా
పంపిస్తుంది. అంటే అది యాక్చువల్గా ఫ్లై చేస్తున్నప్పుడు మనం తాగినట్టు లీటర్ లీటర్ వాటర్ తాగలేదు, ఎక్కడ దొరికిన దగ్గర కొన్ని వాటర్ తాగుతుంది. తాగిన వాటర్ ని రీఅబ్జార్ప్షన్ ఎక్కువ చేసుకుని చాలా తక్కువ వాటర్ ని మాత్రం రిలీజ్ చేస్తుంది. ఎక్కువ వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఎక్కువ దూరం పోతుంది. ఇజ్ ఇట్ రైట్? సో ఇదేంటంటే నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ఏంటి, యూరిక్ యాసిడ్, వెరీ లో టాక్సిక్, కాబట్టి లో తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది కావాలి. సో ఈ విధంగా ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. కమింగ్ టు ది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, ఓకే, ఇంకా దీనిలో సర్క్యులేషన్ కూడా ఇక్కడే వస్తుంది. సర్క్యులేషన్ కూడా ఒకసారి చెప్తే ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇంకా సర్క్యులేషన్ గురించి చెప్పాలంటే దీంట్లో ఎక్కువ ఆక్సిజన్ సప్లై జరగాలి. ఇజ్ ఇట్ రైట్? ఎక్కువ ఆక్సిజన్ సప్లై అనేది జరగాలి అంటే ఎక్కువ బ్లడ్ అనేది ఫ్లో అవ్వాలి. ఎక్కువ బ్లడ్ ఫ్లో అవుతేనే ఎక్కువ ఆక్సిజన్ సప్లై జరుగుతుంది. అదే విధంగా సప్లై చేసే బ్లడ్ ఎప్పుడు కూడా ఆక్సిజనేటెడ్ గా ఉండాలి. ఆక్సిజన్ ప్లస్ డిఆక్సిజనేటెడ్ ఉండకూడదు. అంటే డిఆక్సిజనేటెడ్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. అంటే సప్లై చేస్తున్న బ్లడ్ లోపల, బాడీకి సప్లై చేస్తున్న బ్లడ్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ తో రిచ్ గా ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి ఉండకూడదు. మనకు తెలుసు కొన్ని రకాల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రాగ్స్ ఉన్నాయి. ఫ్రాగ్స్ యొక్క బాడీకి సప్లై చేసిన బ్లడ్ లోపల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా కలిసిపోయింది. ఎందుకంటే దానిలో 3 chambered హార్ట్ ఉంటుంది, ఓకే, 2 ATMs, 1 ventricle ఉంటుంది. 2 ATM లోపల ఆక్సిజనేటెడ్ ఇంకో దానిలో డిఆక్సిజనేటెడ్ ఉంటుంది. అంటే ఆక్సిజన్ కలిసిన బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ కలిసిన బ్లడ్ రెండు కూడా ఒకే దగ్గర మిక్స్ అయిపోతాయి వెంట్రికల్ లో, అక్కడ నుంచి బాడీకి సప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పంపిస్తున్న బ్లడ్ లో ఉండాల్సిన ఆక్సిజన్ పర్సెంటేజ్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ కూడా ఉంటుంది. దానివల్ల ఆక్సిజన్ లాస్ అవుతుంది. ఇక్కడ దీంట్లో ఏంటి అంటే కంప్లీట్ గా ఆక్సిజనే సప్లై చేసే విధంగా ఉండాలి. బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తున్నప్పుడు బాడీలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ ని సపరేట్ గా హార్ట్ కు పంపించాలి. ఇది మన హ్యూమన్ బీయింగ్ లో ఏర్పడినట్టే 4 chambered heart కలిగి ఉంది. 4 chambered heart కలిగి ఉంది. ఆ 4 chamber లోపల ఇది వచ్చేసేసి ఏట్రియం, ఇది ఏట్రియం, ఇది రైట్, ఇది లెఫ్ట్. రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. అయితే దీనిలో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, దీనిలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది బాడీకి సప్లై చేస్తుంది, ఇక్కడ నుంచి ఇది మళ్ళీ లంగ్స్ కు సప్లై చేస్తుంది. దిస్ ఇస్ ద సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్లడ్ ను సప్లై చేసేది కూడా ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది, బికాస్ ఇట్ నీడ్స్ మోర్ ఆక్సిజన్ టు కన్వర్ట్స్ న్యూట్రియన్స్ ఇంటు ది ఎనర్జీ మాలిక్యూల్స్. ఓకే, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఆక్సిడేటివ్ రెస్పిరేషన్. అంటే రెస్పిరేషన్ నథింగ్ బట్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ కాదండి. రెస్పిరేషన్ అంటే ఏంటంటే తీసుకున్న ఫుడ్ గ్లూకోజ్ అనేది ఏటీపీగా మారడాన్ని బై యూజింగ్ ది ఆక్సిజన్, ఇట్ ఈస్ కాల్డ్ అ రెస్పిరేషన్ వన్ ఫామ్ లో, మేజర్ ఫామ్. సో ఇక్కడ విషయం ఏంటంటే సర్క్యులేషన్ కూడా ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవడంలో యూజ్ అవుతుంది. తర్వాత కమింగ్ టు ది బ్రెయిన్ అండ్ న్యూరో సిస్టమ్. దీని లోపల బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది. బ్రెయిన్ ఎందుకు డెవలప్ అయి ఉంటుంది అంటే యాక్చువల్ గా బర్డ్స్ ఎగురుతూ ఉన్నప్పుడు దాని యొక్క బాడీ ఈక్విలిబ్రియం గా ఉండాలి. అంటే మనలాగా ఏదైనా లోబీకి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉండకూడదు. అది ఎగురుతూ ఎగురుతూ ఉన్నప్పుడు ఒక్కసారి పడిపోకూడదు. అందుకోసం ఏంటంటే ఎంత ఎత్తున ఎగురుతున్నా కూడా దాని బాడీ ఈక్విలిబ్రియం అయి ఉండాలి. అలా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేది ఏంటంటే బ్రెయిన్, బ్రెయిన్ లోపల సెరిబెల్లం. సెరిబెల్లం అనేది ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. బ్రెయిన్ బాగా డెవలప్ అయి ఉంటుంది, సెరిబెల్లం అనేది ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది. అది బాడీ యొక్క ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎగురుతున్నప్పుడు ఇది అవసరం. ఇజ్ ఇట్ రైట్? మనకు పై నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. మరి పక్షులకు ఎందుకు తిరుగుతామంటే డ్యూ టు ది సెరిబెల్లం. దట్స్ ఇట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ సెరిబెల్లంతో పాటు దీనికి సెన్స్ ఆర్గాన్స్ అనేటివి, సెన్స్ ఆర్గాన్స్ అనేవి బాగా డెవలప్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఐస్, ఐస్ బాగా డెవలప్ అయి ఉంటాయి. ఐస్ బాగా డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే లాంగ్ డ్యూరేషన్ లో ఉన్నా కూడా ఎదురుగా చాలా దూరంలో ఉన్న ప్రిడేటర్స్ కానీ దూరంలో ఉన్న లొకేషన్స్ కానీ దీనికి ఈజీగా కనబడతాయి. ఓకే, మనం చూసేదానికన్నా చాలా ఫార్ అవే ఇవి చూడగలుగుతాయి. అందుకోసం ఈ సెన్స్ ఆర్గాన్ అయినటువంటి ఐస్ బాగా డెవలప్ అయి ఉన్నాయి. సో ఇది బ్రెయిన్. దాని తర్వాత నర్వస్ సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, బాడీ మజిల్స్ కానీ బాడీ యొక్క ఈక్విలిబ్రియాన్ని కానీ రెగ్యులేట్ చేస్తుంది. అది జనరల్ గా అందరికీ తెలిసిందే. అంటే బ్రెయిన్ డెవలప్ అయింది, బ్రెయిన్ నుండి వచ్చే అన్ని నర్వ్స్ అన్ని కూడా డిఫరెంట్ మజిల్స్ కి వెళ్ళేసి ఆ మజిల్ యొక్క ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్. కమింగ్ టు ది రీప్రొడక్షన్. ఈ రీప్రొడక్షన్ లో ఒకే ఒక పాయింట్ ఉంది. యాక్చువల్ గా రీప్రొడక్షన్ అనేది వెయిట్ లెస్ ని ప్రమోట్ చేస్తుంది. బేసిక్ గా మనందరికీ తెలుసు మేల్స్ లో ఫీమేల్స్ లో. ఇంకోటి ఇక్కడ ఎక్స్క్రీషన్ లో, ఇంకా ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ చెప్పేటప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే దీనిలో యూరినరీ బ్లాడర్ ఉండదు.
యూరినరీ బ్లాడర్ ఆబ్సెంట్. ఎందుకంటే యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది, మన లోపల యూరిన్ ని స్టోర్ చేస్తుంది. యూరిన్ ని స్టోర్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతాం. అలా వెయిట్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే బాడీ వెయిట్ పెరుగుతుంది, అది ఎగరలేదు, ఇంకా కొంతసేపటికి అలసిపోతుంది. కాబట్టి ఆ వచ్చిన యూరిన్ కూడా ఇమీడియట్ గా బయటకు పోవడానికి యూరినరీ బ్లాడర్ లేదు, రెడ్యూస్ అయింది. తర్వాత కమింగ్ టు ది రీప్రొడక్షన్, ఈ దీంట్లో కూడా వెయిట్ తగ్గించడానికి ఫీమేల్స్ లోపల ఒకే ఓవరీ ఉంటుంది, లెఫ్ట్ ఓవరీ మాత్రం ఉంటుంది. బేసిక్ గా హ్యూమన్ బీయింగ్స్ చూస్తే రెండు ఓవరీస్ ఉంటాయి, దీని లోపల ఒకే ఓవరీ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఓకే, వెయిట్ తగ్గించే విషయాలు ఇవి. ఒకే ఓవరీ ఉండడం, యూరినరీ బ్లాడర్ లేకపోవడం. అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఏంటంటే లివర్ దగ్గర ఉన్న గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది. గాల్ బ్లాడర్ అనేది లివర్ కి అటాచ్ అయిన గాల్ బ్లాడర్ డైజెస్ట్ సిస్టమ్ లో హెల్ప్ చేస్తుంది, యాక్చువల్ బైల్ సాల్స్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ గాల్ బ్లాడర్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, యూరినరీ బ్లాడర్ రెడ్యూస్ అయి ఉంటుంది, దీంట్లో ఒకే ఓవరీ మాత్రమే ఉంటుంది. తర్వాత లాస్ట్ ది వామ్ బ్లడెడ్ ఎనిమల్. ఇక ఈ వామ్ బ్లడెడ్ ఎనిమల్ అంటే దీని యొక్క బ్లడ్ ఎప్పుడు కూడా 42-46 డిగ్రీస్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయబడుతుంది. అంటే దాని యొక్క బ్లడ్ బయటి వెదర్ ని బేస్ చేసుకుని మారడం, తర్వాత ఎట్లా ఉంటే అట్లా కన్వర్ట్ అవ్వడం జరగదు. ఒకే కాన్స్టెంట్ బ్లడ్ యొక్క వామ్నెస్ అనేది ఉంటుంది. మనం కూడా అంతే, 37 ఆల్వేస్, బయట చలికాలం ఉన్నా ఎండాకాలం ఉన్నా వర్షం వచ్చినా మంచులో కూర్చున్నా లోపల బ్లడ్ మాత్రం ఆల్వేస్ 37 ఉంటుంది. దీనికి 42-46 ఉంటుంది, ఎందుకంటే దీని యొక్క బాడీ సర్ఫేస్ మీద ఫెదర్స్ ఉండడం అనేది ఆ హీట్ ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. ఓకే, ఎందుకు యూజ్ అవుతుంది వామ్ బ్లడ్ ఉండడం వల్ల ఫ్లైట్ కి ఏం యూజ్? ఇప్పుడు నార్మల్ హై ఆల్టిట్యూడ్ లో ఎగురుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంత ప్లేస్ పోయే కొద్దీ ఏమవుతుంది అంటే చలి పెరుగుతూ ఉంటుంది. చలి పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క బాడీ టెంపరేచర్ తగ్గకుండా ఉండాలి అంటే దాని యొక్క బ్లడ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయబడుతూ ఉండాలి. ఓకే, క్లియర్? సో ఇది యాక్చువల్ గా ఏంటంటే వామ్ బ్లడెడ్ ఎనిమల్ గా ఉండడం వల్ల ఫ్లైట్ అడాప్టేషన్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. సో ఐ హోప్ ఇది యాక్చువల్ గా ఫ్లైట్ అడాప్టేషన్స్ ఇన్ బర్డ్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. లెంతీ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కూడా మెటీరియల్ మాత్రం చిన్నగానే ఉంటుంది, ఈజీగా గెయిన్ చేయొచ్చు. 10 out of 10 మార్క్స్ 100% వస్తాయి. సో ఐ హోప్ ఈ క్లాస్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు కనుక క్లియర్ గా అండర్స్టాండ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ నాకు చెప్తే దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.